నమస్తే, నేను మీ సతీష్. సజ్జల భార్గవ్ రెడ్డి అవుట్, యశ్వంత్ రెడ్డి ఇన్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో చోటు చేసుకోబోతున్నటువంటి ఒక కీలక పరిణామం. మరి ఈ రకమైనటువంటి పరిణామానికి కారణాలు ఏమిటి అనేటువంటి విశ్లేషణలోకి వెళితే, జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో నమ్ముకుంది దేన్ని అంటే ప్రజల్ని కాదు, లేదంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిపాలనని కాదు, ఆయన పార్టీలో ఆయన్ని నమ్ముకుని ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి నాయకుల్ని కాదు. మరి దేన్ని జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది అంటే కేవలం సోషల్ మీడియాని మాత్రమే అనేటువంటిది గడిచిన 5 ఏళ్ళు కానీ అంతకు ముందైనా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణాన్ని ఆ ప్రస్థానాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి అలాంటి సోషల్ మీడియా 2019 ఎన్నికలు అయిన అతి కొద్ది రోజుల వరకు కూడా విజయసాయిరెడ్డి చేతిలో ఉండేది. మరి విజయసాయిరెడ్డి అంటే అందరికీ తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి A1 అయితే A2 విజయసాయిరెడ్డి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి No. 1 అయితే 2019 ఎన్నికల అయిన కొద్ది రోజుల వరకు కూడా No. 2గా ఉంది విజయసాయిరెడ్డి. ఆ సమయంలో సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అనేటువంటిది కూడా విజయసాయిరెడ్డి చేతుల్లో ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని పక్కకు తప్పించి ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించుకున్నాడో, ఆ వెంటనే విజయసాయిరెడ్డిని కూడా ఆ స్థానం నుంచి, అంటే విజయసాయిరెడ్డి చేతుల్లోంచి సోషల్ మీడియాను కూడా లాగేసి మరి తన కుమారుడు అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డికి ఇప్పించాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఎన్నికలకు ముందు ప్రచారాల్లో మనం చూసాం కదా, తమ పార్టీలో ఉన్నటువంటి రౌడీల్ని గోండాల్ని వీళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళ భుజం మీద చేతులేస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా మంచివాడు, సౌమ్యుడు అని చెప్పి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుణ్ణి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తే జగన్మోహన్ రెడ్డి మరి సజ్జల భార్గవ రెడ్డిని అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా మంచివాడు అని భావించి ఆ సోషల్ మీడియాను విజయసాయిరెడ్డి చేతుల్లోంచి లాక్కొని సజ్జల భార్గవ రెడ్డి చేతిలో పెట్టాడు. ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఆలోచనలు కూడా కొంచెం యువరక్తం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది, కొంచెం వేగంగా పనిచేస్తాడు అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి చేతిలో పెడితే, మరి గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నడిచింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ప్రధానంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనితా గారిని గురించే చూస్తే, సజ్జల భార్గవ రెడ్డి ఆ వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ పత్రికలు, కొన్ని ఫేక్ కథనాలు రాయించి ఆవిడ మీద ఏ రకమైనటువంటి అత్యంత అవమానకరంగా అత్యంత నీచమైనటువంటి కథనాలు రాయించాడో అందరికీ తెలిసిందే. ఆనాడు వైసీపీ సోషల్ మీడియాలో అలాంటిది ఆ ఒక్కటే కథనం కాదు, ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని బూతులు, అత్యంత నీచమైనటువంటి భాషతోటి బూతులు తిట్టాలన్న, లేదంటే కనుక వాళ్ళని గురించి అక్కడ ఆ పార్టీలో ఉండేటువంటి మహిళా నేతల్ని గురించి అవమానకరంగానో జుగుప్సాకరంగానో కథనాలు రాయడం, వాటన్నిటినీ కూడా పోస్టుల రూపంలో, మరి పత్రికలు అని చెప్పేసని ఏదో ఒక పోస్టింగ్ అయితే కనుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవన్నీ కూడా ఎక్కడి నుంచి విడుదలవుతాయి అంటే కేవలం వైసీపీ సోషల్ మీడియా నుంచి మాత్రమే విడుదలవుతాయి. మరి నిజానికి అలాంటి పత్రికలు, ఆ పేర్లతోటి పత్రికలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా న్యూస్ పేపర్స్ ఉన్నాయా అంటే ఎక్కడా ఉండవు. అవన్నీ ఏమిటి అంటే సజ్జల భార్గవ రెడ్డి సృష్టి. సజ్జల భార్గవ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ సోషల్ మీడియాని అప్పచెప్పాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పాడు కాబట్టి తనకు కూడా ఏమీ అవ్వదులే, 30 ఏళ్ల పాటు వైసీపీ సోషల్ మీడియా మొత్తాన్ని నేనే నా ఆధ్వర్యంలోనే ఇంకా నడిపించాల్సి ఉంటుంది అని చెప్పి ఎంత నీచమైనటువంటి భాష, ఎంత అత్యంత జుగుప్సాకరమైనటువంటి కథనాలు పోస్టులు పెడుతూ ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఆ నేతల్ని, ముఖ్యంగా మహిళల పట్ల కూడా గౌరవం లేకుండా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ వాళ్ళ గురించి నీచమైనటువంటి రాతలు రాస్తూ అంతా కూడా ఒక చండాలాన్ని అయితే కనుక సోషల్ మీడియాలో నింపినటువంటి వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి. దాని పర్యవసానం ఏమైంది అంటే వైసీపీ సోషల్ మీడియా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా ప్రజలకి ఒక అసహ్యం కలిగింది. ఎందుకంటే అందులో వచ్చేటువంటి కథనాలు, అందులో వచ్చేటువంటి పోస్టులు కూడా అంత నీచంగా, అంత హేయంగా ఉంటాయి. వాటిని చూడాలంటే, వాటిని చదవాలి ఆ పోస్టులని అంటే చీ, దరిద్రం, ఈ చండాలం మనకు అవసరమా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ప్రజలు కూడా ఆ ఆలోచనకే వచ్చేసినటువంటి ఈ పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో తన సోషల్ మీడియాని సజ్జల భార్గవ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో పెడితే
మన సోషల్ మీడియాని ఇంకా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తాడు, ప్రజల్లోకి మనకు కావాల్సినటువంటి ప్రచారాలన్నీ కూడా వేగవంతంగా వెళ్తాయి అని చెప్పేసి అని అనుకుని ఆయన చేతిలో పెడితే వాస్తవాల్ని వక్రీకరించి ప్రత్యర్థుల పైన దాడి, సోషల్ మీడియా దాడి చేయటం, వాళ్లపైన అభూత కల్పనలు అవాస్తవాలు తీసుకొచ్చి వాళ్ళకి పులమడం, ఇవే పనిగా పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక చేటు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా సజ్జల భార్గవరెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా వల్ల ప్రజల్లో వైసీపీ పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఒక నీచమైనటువంటి భావన వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ఇంత నీచంగా చండాలంగా ఉంటారా అని చెప్పి ఒక అసహ్యం కలిగింది. అదే వ్యతిరేకతగా కూడా మారింది. ఇకపోతే కేవలం ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు, అవమానించడాలు, అసభ్యకరంగా పోస్టింగులు పెట్టడాలు ఇవేనా అంటే ఇవే కాదు. ఆ సోషల్ మీడియా పేరుతోటి పెద్ద ఎత్తున దోపిడీకి కూడా పాల్పడ్డాడు సజ్జల భార్గవరెడ్డి. ముఖ్యంగా సోషల్ మీడియాను రన్ చేయాలి అంటే ఐప్యాక్, సోషల్ మీడియా ఈ రెండింటినీ కూడా అనుసంధానం చేసి కొన్ని వేల వెబ్సైట్లు మనకు ఉన్నాయి, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ మనకు ఉన్నాయని చెప్పి సజ్జల భార్గవరెడ్డి ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం. అయితే ఆ రకంగా వెబ్సైట్లు ఛానల్స్ పెట్టి ఆ సోషల్ మీడియా పేరుతోటి కొన్ని వందల మంది సిబ్బందిని అక్కడ పెట్టుకుని అందులో పూర్తిగా కూడా అవాస్తవాల్ని ప్రసారాలు చేస్తూ యూట్యూబ్ ఛానల్స్లో అసభ్యకరమైనటువంటి వార్తలు వేస్తూ అన్నీ కూడా అబద్ధాలనే వండి వారుస్తూ ఆ సోషల్ మీడియాను నిర్వహిస్తూ మరి అంతమందిని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలంటూ ఇంకోటంటూ ఇంకోటంటూ ఏదైతే ప్రభుత్వం నుంచి వీళ్ళంతా పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, అంటే ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తామంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వాళ్ళకి దారి మళ్లించి వందల కోట్ల రూపాయలు వాళ్ళకి జీతభత్యాల పేరుతోటి గడిచిన 5 ఏళ్ళు కూడా దోచిపెట్టారు సజ్జల భార్గవరెడ్డి. అదే క్రమంలో డిజిటల్ కార్పొరేషన్ పేరుతోటి కూడా దాదాపు 3000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు. అదొక కుంభకోణం ఉంది అంటూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది కూడా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు దానిపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, దానిపైన కూడా విచారణ అయితే గనక కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒకవైపున వైసీపీ సోషల్ మీడియా పేరుతోటి ప్రత్యర్థులపైన దాడి చేయడమే కాకుండా అవినీతి అక్రమాలకు కూడా పాల్పడ్డాడు సజ్జల భార్గవరెడ్డి. మరి ఇంత చేసి మరి జగన్మోహన్ రెడ్డి ఆశలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆశలు ఆశయాలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా శాశ్వత ముఖ్యమంత్రి తానే అయి ఉండాలి అనేది ఆయన ఆశయం. అదే ఆయన ప్రచారం చేసుకున్నాడు ఎన్నికల్లో గెలిచి 2019 అధికారంలోకి వచ్చాక 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. అదే ఆయన ఆశయం, శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి తానే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి. మరి ఆయన ఆశలు ఆశయాలు మరి సజ్జల భార్గవరెడ్డి ఇన్ని చేశాడు కదా, తప్పులు చేశాడు, చండాలాలు చేశాడు, దోపిడీలు చేశాడు, అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేశాడు, కోట్ల రూపాయలు గడించాడు దోచేశాడు, మరి ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చేయగలిగాడా అంటే ఎస్ చేయగలిగాడు. ఏమిటి అంటే 151 స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వస్తే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి మధ్యలో 5 ఎగరగొట్టి 11 స్థానాలకి పతనమైపోయి కనీసం జగన్మోహన్ రెడ్డి ఈరోజున కోర్టులని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని అడుక్కుంటున్నాడు కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని ఆ హోదా కూడా ప్రజల నుంచి రానియకుండగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ పైన అంత అసహ్యం కలిగేలాగా చేయగలిగాడు. ఆ విధంగా సజ్జల భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక ఉపకారం చేశాడు, అంత గొప్ప ఉపకారం చేశాడు. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత కొన్ని వార్తలు కూడా వచ్చినాయి, ఏవైతే కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి, మరి ఈ రకమైనటువంటి ఓటమికి కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు తనకు ఏర్పడడానికి కానీ ఆ సోషల్ మీడియా అలాగే సజ్జల భార్గవరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అంటూ, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డికి మాకు దూరం ఏర్పడ్డది, ఈ ఎన్నికల్లో మా ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఆ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డే ప్రధాన నిందితుడు అని చెప్పి వాళ్ళంతా కూడా ఈరోజున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, ఆయన పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డే మాకును జగన్మోహన్ రెడ్డికి మధ్యన అడ్డుగా ఉంటా ఉన్నాడు, ఆయన వల్లే మేము ఏదైనా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటే చెప్పలేకపోతా ఉన్నాం, ఇంకో పక్కన మాకు పదవులు అయితే ఉన్నాయి, మేము మంత్రులుగా అయితే ఉన్నాం, కానీ ఏది మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు లేవు, సకల శాఖల్లో ఆయనే దూరిపోయి ఆయనే సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉంటాడు,
వీటి వల్లే ఈరోజున ప్రజల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఈ రకమైనటువంటి ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని చెప్పి ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నటువంటి ఈ పరిణామాలను కూడా మనం చూసాం. ఇంకా సజ్జల భార్గవరెడ్డి వల్ల కూడా ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత, ఈ రకమైనటువంటి ఓటమికి కారణమైనాయి అనేటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళటం, మరి ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా పిలిచి ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి పైన కూడా ఆయన చేయి చేసుకున్నట్లుగా కొన్ని ప్రచారాలు అయితే జరిగినాయి. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో అదొక రాజమహల్, అంతఃపురంలో ఏం జరుగుతుందో బయటకైతే తెలియదు, కాకపోతే ఖచ్చితంగా తలుపులు తీసి తలుపులు వేసేటప్పుడు గాలి అయితే దూరుతుంది కదా, మరి అదే రకంగా గాలి లాగానే ఒక వార్త అయితే కనుక బయటకు వచ్చింది, సజ్జల భార్గవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి కొట్టాడు. ఆ కొడుతున్నటువంటి క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకోవడానికి వెళితే ఆయన పైన కూడా దాడి జరిగింది, ఆయన పైన కూడా జగన్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నాడు అన్నటువంటి కొన్ని ప్రచారాలని కూడా మనం చూసాం. అయితే అప్పటి నుంచి కూడా మరి వైసీపీ సోషల్ మీడియాని ఏ రకంగా నిర్వహిస్తూ ఉన్నారు, అధికారం కోల్పోయాక కూడా మనం చూస్తూ ఉన్నాం, కానీ ప్రస్తుతం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అనంటే ఆ సోషల్ మీడియానే తనకున్నటువంటి ఆయుధంగా, తనకున్నటువంటి అస్త్రంగా కూడా ఆయన భావిస్తూ ఉన్నాడు. అయితే దాన్ని సజ్జల భార్గవరెడ్డి చేతుల్లో పెడితే అది ముందుకు సాగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి నమ్మి ఒకసారి ఒక ప్రయత్నంగా అతని చేతిలో పెడితే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పతనమయ్యాం, ఇప్పుడు ఆ క్రికెట్ టీం కూడా మిగలదు, ఆఖరికి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని సింగిల్ పర్సన్ పబ్జి ఆడుకోవాలేమో, ఈ పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేసి ఇప్పుడు సజ్జల భార్గవుని అయితే కనుక ఆ పదవి నుంచి, అంటే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనేటువంటి పదవి ఏదైతే ఉందో దాని నుంచి తప్పించబోతా ఉన్నారు. మరి తప్పిస్తే ఆ స్థానంలోకి ఎవరు రాబోతా ఉన్నారు అంటే యశ్వంత్ రెడ్డి. ఎవరి యశ్వంత్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, వరుసకి తమ్ముడు కూడా అవుతాడు. ఏ రకంగా తమ్ముడు అవుతాడు ఏమిటి అని చూస్తే వైఎస్ విజయలక్ష్మి రెండో తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సుదర్శన్ రెడ్డి, ఆయనకి స్వయాన అల్లుడు ఈ యశ్వంత్ రెడ్డి. మరి వరుసకి తమ్ముడు అవుతాడు కాబట్టి అతను కూడా మరి రాజకీయంగా కొంత ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి, అదే సమయంలో సోషల్ మీడియా పరంగా కూడా కొంత, అంటే గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, గత ఏదైతే ఎన్నికలు అయిన దగ్గర నుంచి కూడా. ఈ క్రమంలోనే సోషల్ మీడియాకి సంబంధించి అలాగే టెక్నాలజీకి సంబంధించి కూడా ఆయనకి మంచి పట్టు ఉంది, ఆయనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సజ్జల భార్గవరెడ్డి చేతుల్లో వైసీపీ సోషల్ మీడియా ఉండడం కంటే కూడా అతన్ని ఆ స్థానం నుంచి తప్పించి ఆ స్థానంలోకి యశ్వంత్ రెడ్డిని తీసుకురావాలి, యశ్వంత్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియాని అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది. దీనిపైనే ప్రస్తుతం వైసీపీలో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు, చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే క్రమంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ ఈ రోజున సజ్జల భార్గవరెడ్డికి ఎదురవబోతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా వైసీపీలోనే బహిరంగ విమర్శలు వస్తూ ఉన్నాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదేవా అన్నట్లుగా మరి సజ్జల భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నమ్మి అంత బాధ్యతను అప్పజెప్తే ఈ రోజున వాటిని ఏ రకంగా పూర్తిగా చెడగొట్టేసేసి అసలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అధపాతాళంలోకి పడిపోయే విధంగా తీసుకొచ్చేటువంటి దాంట్లో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి సజ్జల భార్గవరెడ్డి కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇది జరగాల్సిందే అంటూ కూడా బహిరంగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సజ్జల భార్గవరెడ్డి అవుట్ అయిపోతా ఉన్నాడు, మరి ఆ స్థానంలోకి యశ్వంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు. ఏ రకంగా అయితే విజయసాయిరెడ్డిని 2 పొజిషన్లోంచి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పించి ఆ స్థానాన్ని ఆక్రమించాడో, అలాగే ఆయన చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాని కూడా లాక్కుని తన కుమారుడికి ఏ రకంగా అయితే కట్టబెట్టాడో, ఇప్పుడు ఆ స్థానం ఎలా అయితే వచ్చిందో అదే విధంగా పక్కకి పోబోతా ఉంది. సజ్జల భార్గవరెడ్డి చేతిలోంచి కూడా వైసీపీ సోషల్ మీడియాని లాక్కుని జగన్మోహన్ రెడ్డి దాన్ని తన తమ్ముడైనటువంటి యశ్వంత్ రెడ్డికి అప్పజెప్పబోతున్నాడు. ఈ పరిణామం అతి తక్కువ సమయంలోనే, అతి కొద్ది రోజుల్లోనే చోటు చేసుకోబోతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.